మై డియర్ ఫ్రెండ్స్, మానవ జీవితంలో సుఖము, శాంతి, ఆరోగ్యము, ఆనందము, అర్థము, పర్థము, నిద్ర రావాలి నాన్న. మాంసం తినడం మానవలే. ఎవడు మాంసం తింటుంటాడో వారి జీవితము ఇక్కడే జీవిస్తున్నప్పుడే, మాంసం తింటున్నప్పుడే సకల రౌరవాది నరకాలు వాడు ఆత్మలో అనుభవిస్తుంటాడు. వాడు పైకి నవ్వుతూ తుళుతూ ఉంటాడు, చికెన్ ఖాయింగే, మటన్ ఖాయింగే అని చెప్పేసి. కానీ వాడు సకల అశాంతులతో, నిరాశ, నిస్పృహలతో వాడంతా క్షీణించి క్షీణించి శుష్కించి శుష్కించి ఉంటాడు. అదే నరకం. చనిపోయిన తర్వాత నరకము కాదు, చనిపోయిన తర్వాత స్వర్గము కాదు. మనం ఇక్కడ మంచి పనులు చేస్తుంటే మంచి పనులు చేస్తున్నంతసేపు స్వర్గం, చెడు పనులు చేస్తుంటే చెడు పనులు చేస్తున్నంతసేపే నరకము. అర్థమైందా? నేను లడ్డు తింటున్నంతసేపు తీయగా ఉంటుంది, తినకపోతే తీయగా ఉంటుంది. మిరపకాయ బజ్జి తింటున్నంతసేపు కారంగా ఉంటుంది, లేకపోతే కారంగా ఉంటుంది. చెడు చేస్తున్నంతసేపు నరకము, మంచి చేస్తున్నప్పుడు స్వర్గస్థితి. చెడు చేసినది ఎప్పుడో తర్వాత నరకము, తర్వాత ఎప్పుడో స్వర్గము అనేది పరంపరగా కొంతే. 99% చెడు చేస్తున్నప్పుడే, మంచి చేస్తున్నప్పుడే దాని యొక్క నరకము, దాని యొక్క స్వర్గము. కానుక మై డియర్ ఫ్రెండ్స్, ఈ భూమిని, నరకప్రాయమైన భూమి అంటే మాంసప్రాయమైన ఈ భూమిని మరి శాకాహార ప్రాయం చేయవలే. అదే దీవిని చేయడంలో ప్రథమ స్టెప్, మౌలికమైన స్టెప్. హింస చూడో, వేమని ఎంత చక్కగా చెప్పారు.